ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు నేషనల్ హైవే 516A విజయనగరం దగ్గర రోడ్ వర్క్ ఎలా అయిందో చూస్తారు. అలానే ఈ నేషనల్ హైవే 516E అలానే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఒక దగ్గర మెర్జ్ అవుతున్నాయి, అది ఎక్కడో చూస్తారు. నేషనల్ హైవే 516E పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఇక మనం వ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోకెళ్తే మనమైతే నేషనల్ హైవే 516E ఉంది కదా, మన విజయనగరం దగ్గర నుంచి కొరలం వరకు ఈ రోడ్ని చూస్తాం. ఈ రోడ్లో ఎలా వర్క్ అయింది, ఎంతవరకు వర్క్ అయింది, అండ్ అసలు ఏం వర్క్ అవుతుందో చూడబోతున్నాం. అలానే మనకి తెలుసు కదా, మన నేషనల్ హైవే 516 ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందంటే రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఉంది. ఈ రోడ్ వేయడం వల్ల విలేజ్లో రోడ్ కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పేసి ఈ రోడ్ని అయితే వేస్తున్నారు. ఈ నేషనల్ హైవే రావడం వల్ల మనకి చింతపల్లి, తర్వాత పాడేరు, ఇంకా అటు రంపచోడవరం, కొయ్యూరు, ఆ ఊర్లన్నీ కనెక్టివిటీ పెరుగుతుంది. చాలా బాగుంటుంది. నేను ఈ రోడ్ని మీకు అరకులో చూపించాను, అలానే మన కొయ్యూరులో చూపించాను, ఇంకా రిమైన్ ప్లేస్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే విజయనగరం చూపిస్తున్నాను అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా వెళ్దామా రైడ్వ్యూలోకి? రైడ్వ్యూలోకి వెళ్ళి ఆ రోడ్నే చూద్దాం. మనం మన నిన్న మార్నింగ్ ఎంటర్ చేసాం కదా వీడియో, అయితే కరెక్ట్గా ఎక్కడి నుంచి గొట్టలందరూ ఎంటర్ చేసాం, గొట్టలం దగ్గర నుంచి మనకు వస్తూ అండ్ మనకి ఈ హైవే ఎక్కడ కనబడుతుందో కూడా చూపిస్తాను అనమాట. మరి ఇంకా రైడ్వ్యూలోకి వెళ్దాం, లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం అయితే గొట్టలం దగ్గర ఉన్నాం. గొట్టలం దగ్గర నుంచి విజయనగరం బైపాస్లోకి ఎంటర్ అయ్యాం. ఈ విజయనగరం బైపాస్లో వెళ్తున్నప్పుడు మనకి విశాఖపట్నం 59 కిలోమీటర్లు, తగరపల్స 31 కిలోమీటర్లు చూపిస్తుంది. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోవచ్చు, కానీ మనం వెళ్ళేది ఎటువైపు అంటే కొరలం వైపు, కాబట్టి మనం ముందుకు వెళ్ళిన తర్వాత రైడ్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ మనమైతే మ్యాప్ వ్యూలో అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం. మరి మ్యాప్ వ్యూని ఓపెన్ చేద్దామా? మ్యాప్ వ్యూ ఓపెన్ అవ్వగానే మనమైతే గొట్టలం నుంచి అలా ముందుకు వెళ్ళి నేషనల్ హైవే 26 నుంచి నేషనల్ హైవే 516కి డైవర్షన్ తీసుకొని నేషనల్ హైవే 516Eలో కొరలం వరకు వెళ్తాం. అక్కడే మనకి రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో డైవర్షన్ అయితే అవుతుంది. అక్కడ చాలా పెద్ద ఇంటర్చేంజ్ అవుతుంది, ఆ ఇంటర్చేంజ్ వరకు మనమైతే వెళ్తాం. కొరలం నుంచి కొంటకాపల్లి వరకు ప్యాకేజ్ 3 వర్క్స్ అయితే అవుతున్నాయి. ఆ వర్క్స్ కూడా మీకు నేను రేపట్లో చూపిస్తాను. ఈరోజు అయితే మనం కొరలం వరకు వెళ్తాం. అలానే నేషనల్ హైవే 516Eలో ఎలాంటి వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అయింది, ఎంతవరకు వర్క్ అయిందో చూస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బోర్డు, అయితే ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే విజయనగరం, రైట్కి వెళ్తే బొడవర, స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం. మీకు మార్నింగ్ బ్లాగ్లో చెప్పాను లెఫ్ట్కి వెళ్తే విజయనగరం 7 కిలోమీటర్స్లో ఉందని చెప్పేసి, అలానే రైట్కి వెళ్తే బొడవర ఉందని చెప్పి. సేమ్ డైరెక్షన్స్ ఇక్కడ కూడా బోర్డు ఉంది. మనకి ఈ బోర్డ్స్ ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది. ఈ బోర్డ్స్ లేకపోతే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. చూసారుగా, ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం విజయనగరం ఊర్లోకి వెళ్తాం, ఇలా రైట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే బొడ్డవర వెళ్తాం. ఈ బొడ్డవర అనేది ఎస్కోట అరకు మధ్యలో ఉంటుంది. ఈ రూట్లో వెళ్ళేటప్పుడే మనం తాటిపూడి రిజర్వర్ కూడా వెళ్తాం. తాటిపూడి రిజర్వర్ చాలా బాగుంటుంది, మీరు చూడాలనుకుంటే నా పాత బ్లాగ్స్లో ఉంటుంది, చూడండి. అలానే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంచుతాను. మీరు ముందు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నేషనల్ హైవే 516E. ఈ నేషనల్ హైవే 516E రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఉంటుంది. ఈ హైవే ఎందుకు వేస్తున్నారంటే విలేజ్ రోడ్ కనెక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి. అలానే ఈ రోడ్, నేషనల్ హైవే 516E ఉంది కదా, ఇది NH16కి ఒక స్పర్ రోడ్. స్పర్ రోడ్ అంటే ఉన్న హైవే నుంచే బయటకు వచ్చి మళ్ళీ ఆ హైవే కనెక్ట్ అవుతుంది ఒక బ్రాంచ్లా. ఈ హైవే వల్ల రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది, అలానే వెహికల్స్ అనేవి డైవర్ట్ అవ్వడానికి వీలవుతుంది. ఈ హైవేలో విజయనగరం ద్వారా మనం వర్క్ చూసుకుంటే, రైట్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ ఫుట్పాత్ వర్క్ అవుతుంది. అలానే ఆ పైన చూసారు కదా, మొత్తం ఫుట్పాత్లో వస్తుంది. ఇంకా రైలింగ్స్ కూడా ఉన్నాయి, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా పెండింగ్ వర్క్ అయితే ఉంది, మొత్తం కంప్లీట్ అయితే సూపర్ ఉంటుంది. మనకి ఈ రూట్లో ఒక టోల్ గేట్ కూడా ఉంది, ఆ టోల్ గేట్ కూడా మీకు చూపిస్తాను. మనం స్ట్రైట్ హైవే వెళ్తున్నప్పుడు మనకి మళ్ళీ బొడ్డవర దాటిన తర్వాత ఇంకొక టోల్ గేట్ కూడా వస్తుంది. ఆ టోల్ గేట్ మనకి విశాఖపట్నం అరకు వెళ్ళే మధ్యలో ఉంటుంది, అంటే బొడ్డవర దాటిన తర్వాత అరకు వెళ్ళే దారిలో ఉంటుంది, ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఉంటుంది. ఇంకా మీరు ముందు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మొత్తం రోడ్ అయితే ఈ విధంగా ఉంది. రోడ్ చూడడానికి చాలా బాగుంది. ఎవరైతే బొడ్డవర నుంచి విజయనగరం వెళ్తారో వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అలానే ఎస్కోట వెళ్ళాలన్నా కూడా హ్యాపీగానే వెళ్ళచ్చు. మనం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో కనెక్ట్ అయితే అక్కడ నుంచి ఎస్కోట 28 కేఎం ఉంటుంది. ముందు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హై టెన్సైల్ కరెంట్ వైర్స్ అయితే ఉన్నాయి,
చాలా పెద్ద పెద్ద టవర్స్తో ఈ వైర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ కనెక్టింగ్ వైర్స్లో చాలా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రిసిటీ వైర్స్ వల్లే చాలా హైవేస్ అయితే లేట్ అవుతున్నాయి. మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంది కదా, అది కూడా ఈ హై టెన్షన్ వైర్స్ వల్లే చాలా వరకు వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను, అదేంటంటే ఒక టెంపుల్ వల్ల అక్కడ రోడ్ అయితే ఆపేశారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడక్కడ బస్ స్టాప్స్ కూడా ఉన్నాయి. ఆ పక్కనే మనకి ఒక రైస్ మిల్ కూడా ఉంది. అక్కడ బస్ స్టాప్ దగ్గర అయితే ఒక చిన్న స్లిప్ రోడ్లో ఇచ్చారు, అది చాలా బాగుంది. అలా ఇవ్వటం వల్ల మెయిన్ రోడ్లో వెహికల్స్, హెవీ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ ఆగకుండా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఈ లెఫ్ట్లో టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ఉండడం వల్ల ఈ రోడ్డు వర్క్ అయితే ఆగింది. చూసారా, ఈ టెంపుల్ మరి చేంజ్ చేస్తారో లేకపోతే రోడ్ డైవర్ట్ చేస్తారో అనేది చూడాలి. ఎప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, నచ్చితే. అలానే మీరు వెళ్ళే దారిలో, అదే మనం వెళ్తున్నాం కదా, ఈ దారిలో ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఊరైనా కామెంట్ చేయండి, మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం చూసారా, ఈ లెఫ్ట్లో ఈ హైవే కోసం కొన్ని ఇళ్ళు కూడా పడగొట్టారు. చూసారు కదా, ఇక్కడ కూడా ఇళ్ళని అయితే పడగొట్టి రోడ్ని వైడన్ చేస్తున్నారు ఈ హైవే కోసం. ఇది కొంచెం టైం అయితే పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. ఇక్కడ కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఈ హైవే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. మనం ఇంకా చూసుకుంటే విజయనగరం నుంచి ఎవరైనా అరకు వెళ్ళాలంటే చాలా హ్యాపీగా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా రోడ్ అయితే ఎలా ఉందో. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత రోడ్ చూడాలి ఎలా ఉంటుందో. మేము వెళ్తున్నప్పుడు పర్సన్ అయితే సడన్గా రైడ్కి తిప్పారు, మినిమం సిగ్నల్ కూడా ఇవ్వలేదు. అలా చేయడం వల్ల ప్రమాదాలు అయితే జరుగుతాయి, ఇద్దరూ పడిపోతాం అండ్ ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. అదే కార్ అయితే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అందుకే మీరు ఒక టర్న్ తిరిగేటప్పుడు ఇండికేటర్ ఇవ్వండి, అలానే వెనకాల వెహికల్స్ వస్తున్నాయి చూసుకుని తిరగండి. అలా చేయడం వల్ల ప్రమాదం జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ముందు అబ్జర్వ్ చేస్తున్నారా, ఏదో కన్స్ట్రక్ట్ అవుతున్నట్టు ఉంది, అదే టోల్ గేట్. ఈ రైట్లో అయితే చిన్న చెరువులో ఉంది, చూడడానికి చాలా బాగుంది, అందుకే మీకు చూపించాను. మీరు ఈ ముందు చూసేది అయితే టోల్ గేటే. ఈ టోల్ గేట్ కంప్లీట్ అయితే మనం టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఇంకా మన నేషనల్ హైవే 26 ఉంది కదా, మన తగరపల్స్ నుంచి విజయనగరం వస్తాం, ఆ రూట్లో కూడా ఒక టోల్ గేట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నిన్న నేను వచ్చినప్పుడు ఆ టోల్ గేట్ అనేది చూశాను. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి. ఇది కంప్లీట్ అయ్యేంత వరకు కొంచెం ఇబ్బందిగా వెళ్ళాల్సిందే. ఈ టోల్ గేట్ కంప్లీట్ అయిందంటే మనం టోల్ గేట్ కట్టుకుంటూ వెళ్ళాలి. మరి ఈ టోల్ గేట్ దాటిన తర్వాత అరౌండ్ ఒక 3 km వెళ్ళిన తర్వాత మనకి రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది. అక్కడే ఒక డిఫరెంట్ ఇంటర్చేంజ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కొర్లం దాటిన తర్వాత ఆ ఇంటర్చేంజ్ని మనం చూడొచ్చు. మీకు రేపటి లాగ్లో ప్యాకేజీ డీటెయిల్స్ తెలుస్తుంది. అలానే ఒక 2-3 డేస్ తర్వాత కంప్లీట్గా ఆ ఇంటర్చేంజ్ని మీరైతే చూస్తారు. అక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తుంది, ఆ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేస్తాను. మరి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ ఇంటర్చేంజ్ దాకా వెళ్ళి అక్కడితో వీడియోని అయితే ఎండ్ చేద్దాం. అలానే అక్కడ ఇంటర్చేంజ్ ఎలా ఉందో కూడా చూద్దాం. మనకి ఫస్ట్ చూడడానికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎందుకంటే 2 ఫ్లైఓవర్లు ఉంటాయి అక్కడ. అసలు ఫస్ట్ చూసినా నాకు అర్థం కాలేదు, కానీ ఆ ఫ్లైఓవర్ని డ్రోన్ వ్యూలో చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది అక్కడ ఎలాంటి ఫ్లేవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. అండ్ ఆ క్లారిటీతో మీకు కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను. మరి మీలో ఎంతమంది ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేను అలా ముందుకు వెళ్తున్నప్పుడు నాకైతే ఒక బిల్డింగ్ కనిపించింది, అదేంటా అని చూశాను. అదైతే ఒక ఫంక్షన్ హాల్, లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఇది ఒక ఫంక్షన్ హాల్. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే హైవే దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మరి ఇంకా లేట్ చేయకుండా హైవే దాకా వెళ్దాం. హైవే దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి 2 ఫ్లైఓవర్లు కనిపిస్తాయి, ఆ 2 మీకు చూపిస్తాను. అలానే మనకి అక్కడ బోర్డ్స్ కనిపిస్తాయి, ఆ బోర్డ్స్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చాం, ముందు కనిపిస్తుంది కదా, అదే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర ఇక్కడే నేషనల్ హైవే 516 ఉంది కాబట్టి ఒక ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ని మీరు క్లియర్ కట్గా కొద్ది రోజుల్లో తెలుసుకుంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ రైట్ సైడ్లో మనకైతే బోర్డు అయితే కనిపిస్తుంది. ఆ బోర్డ్ని మనం జూమ్ చేసి చూస్తే అక్కడ ఆ బోర్డులో ఏమున్నాయో మనకు తెలుస్తుంది. మెంటాడ 16 కిలోమీటర్లు, గజపతినగరం 30 కిలోమీటర్లు, రాయపూర్ 452 కిలోమీటర్లు. చూస్తున్నారు కదా ఈ బోర్డులో ఎలా ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కనిపించేదే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే, అలానే మన నేషనల్ హైవే 516 2 మెర్జ్ అవుతున్నాయి. ఇక్కడ ఇంటర్చేంజ్ రావడం వల్ల ఎటువంటి ట్రాఫిక్ లేకుండా మనం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి
నేషనల్ హైవే 516E కి, అలానే నేషనల్ హైవే 516E నుంచి రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో కనెక్ట్ అవ్వచ్చు. మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవేలో ఎగ్జాక్ట్గా మన డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ దగ్గర ఎలా కనెక్ట్ అవుతామో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అలానే కనెక్ట్ అవుతాం, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో తెలియాలనుకుంటే మీరు ఆ వీడియోని చూస్తేనే తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఫ్లైఓవర్లో ఉంది, అలానే ఇక్కడ ఒక ఫ్లైఓవర్లో ఉంది, మొత్తం రెండు ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు, కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేనైతే ఖచ్చితంగా ఒక వీడియోని చేస్తాను. ఇంకా మనమైతే ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం. అండ్ మీకు రేపటి వ్లాగ్లో రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ప్యాకేజ్ 3 డీటెయిల్స్ అయితే కంప్లీట్గా వస్తాయి, చూసేయండి. అండ్ అలానే కామెంట్ చేసేయండి, షేర్ చేసేయండి, లైక్ చేసేయండి. ఇక వ్లాగ్ని అయితే మనం ఎండ్ చేద్దాం. మరి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉంది, మరి మన నేషనల్ హైవే 516E. ఈ నేషనల్ హైవే 516E కరెక్ట్గా రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే కనెక్ట్ అవుతుంది, అది మీకు ఎక్కడ కనెక్ట్ అవుతుందో కూడా చూపించాను. అండ్ రేపటి వ్లాగ్లో మీకైతే వస్తుంది రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ప్యాకేజ్ డీటెయిల్స్, ఇవి కంప్లీట్ అయిపోయి ఈ కంప్లీట్ డీటెయిల్స్తో నేనైతే మీకు వీడియో అయితే రేపు మార్నింగ్ 10:45కి రిపిచ్చేస్తాను, చూసేయండి మరి. అండ్ ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీద షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ ఆల్వేస్, అండ్ హ్యావ్ ఏ ఆల్వేస్ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.